जय 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 श्री हनुमा जय 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 प्रभु दय गनुमा जय 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 श्री हनुमा जय 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 प्रभु दय गनुमा। रामुडु एन्नडू कूडा धर्मान्नि तप्पलेदु अलागे सीतम्म कूडा एन्नडू धर्मं तप्पदु। इदी तुल्यशीलावयो वृत्तां तुल्याभिजनलक्षणां राघवोर्हति वैदेहीं तं चेयमसितेक्षण। इवाळ ई शरीरंतो सुखंगा उंडडानिकि मनं एं आलोचिंचोच्चु? अदि कादु आविडिकि कावाल्सिंदि। नेनु धार्मिकंगा उंडि संतोषिंचाना? अदोक्कटे कावालि। धर्मं पोयि संतोषं उंटुंदंटे आविडिकि अक्कर्लेदु। మీరు అందుకే రామాయణంలో ఉండేటటువంటి వైచిత్రి చూడండి। రాముడికి సుఖమే కావాలి అనుకుంటే ఉత్తర క్షణంలో రామాయణంలో ఉండకూడని కాండ సుందరకాండ। ఎందుకో తెలుసా? అసలు ఆ సుందరకాండకున్న గొప్పతనం అది। అసలు ఉండకూడని కాండ ఉంది। ఎందుకుంది అంటే రాముడి ధర్మం వల్ల ఉంది। రాముడు ధర్మం తప్పితే సుందరకాండ పోతుంది। ఎందువల్ల అంటారా? కిష్కింధకాండలో సుగ్రీవుడితో స్నేహం చేసుకోవడం మానేసి వాలితో స్నేహం చేసాడు అనుకోండి, వాలి అంటే రావణాసురుడికి అపారమైనటువంటి భయం, నాలుగు సముద్రాల్లో ముంచి తోకకి చుట్టి తీసుకెళ్లి ఇంట్లో పడేశాడు, చిటిక వేస్తే పరిగెత్తుకొస్తాడు। వాలితో స్నేహం చేసుకుంటే వాలి వెంటనే రావణుణ్ణి పిలిచి సీతమ్మని ఇచ్చేయి అంటే ఇచ్చేస్తాడు। కానీ వాలితో స్నేహం చేసి సీతమ్మని ఎందుకు పొందలేదు అంటే వాలే ధర్మం తప్పాడు। తమ్ముడు బ్రతికున్నాడని తెలిసి తమ్ముడి భార్య అయినటువంటి రుమతో తాను కలిసి ఉంటున్నాడు। ఇంతకుముందు సుగ్రీవుడు కూడా తారతో ఉన్నాడుగా వాలి భార్యతో, మరిప్పుడు సుగ్రీవుడి తప్పు కదా? అంటే సంధ్యావందనం చేసేటటువంటి వానర జాతికి ఒక నియమం ఉంది। అన్నదమ్ముల్లో ఎవరైనా ఒక వ్యక్తి వెళ్ళిపోతే ఆ అన్నదమ్ముల్లో ఎవరు వెళ్ళిపోయారో వాళ్ళ భార్య, ఆ సోదరుల్లో మిగిలినటువంటి సోదరుడికి భార్య కావాలి అనుకుంటే భార్య కావచ్చు, అది వాళ్ళకి నియమం। ఒకప్పుడు వాలి బిలంలోకి వెళ్ళాడు దుందుబితో యుద్ధం చేయడానికి, వెళ్ళి ఇక తిరిగి రాలేదు, చనిపోయాడు అనుకున్నారు। సుగ్రీవుడు కూడా అందులో ఏం కాపట్యం లేదు, చనిపోయాడు అనుకుని రాయి అడ్డు పెట్టి వచ్చేసాడు। అందరూ చనిపోయాడనే అనుకున్నారు। తన భర్త చనిపోయాడు అనుకుని వాలి భార్య తార సుగ్రీవుడి దగ్గర చేరింది, కాబట్టి సుగ్రీవుడికి ధర్మదోషం రాలేదు। కానీ సుగ్రీవుడు బ్రతికున్నాడని తెలిసి తరిమికొట్టి తరిమికొట్టి సుగ్రీవుడి భార్య రుమని తన భార్యగా అనుభవించాడు వాలి, కాబట్టి ధర్మం తప్పాడు। ధర్మం తప్పిన వాడితో స్నేహం చేసుకుని నా భార్యని నేను తెచ్చుకోను, ధర్మంలో ఉన్న వాడితో స్నేహం చేసుకుని కష్టపడైనా నా భార్యని తెచ్చుకుంటాను। ఈ అకుంఠిత దీక్షతో నిలబడ్డాడు కాబట్టి సుందరకాండ యుద్ధకాండ వచ్చాయి, లేకపోతే అసలు రాముడు ధర్మాత్ముడు కాకపోతే సుందరకాండే లేదు। సుందరకాండ ఉంది అంటే, సుందరకాండ ఉంటే కదా యుద్ధకాండ ఉండడం, కాబట్టి అసలు సుందరకాండ ఉంది అంటే రాముడి ధర్మం, రాముడంత ధర్మాత్ముడు, కానీ సీతమ్మ ధర్మాత్మురాలు కాదనుకోండి అసలు రామకథకు అంతమే లేదు। త్రేతాయుగం అయిపోయిన తర్వాత, ద్వాపరయుగం అయిపోయిన తర్వాత కలియుగంలో కూడా ఇంత కీర్తి ఎక్కడైనా వామనమూర్తి లక్ష్మీదేవి దేవాలయం ఉందనుకోండి, ఆయన వామనమూర్తి దేవాలయం అదని మనకి తెలియదనుకోండి, ఉలగళంద పెరుమాళ్ళని కాంచీపురంలో ఉంది, అది చూస్తే మనం లక్ష్మీనారాయణుల దేవాలయం అంటాం, వామనమూర్తి గుడి అనం, ఓ మత్స్యమూర్తి ఉంటే లక్ష్మీనారాయణుల దేవాలయం అంటాం, కానీ లక్ష్మీదేవే సీతమ్మగా విష్ణుమూర్తే రాముడిగా వచ్చిన లక్ష్మీనారాయణుల గుడి అనం, సీతారాములనే అంటాం। సీత అమ్మ అని కూడా వదిలిపెట్టాం, సీతమ్మ తల్లి అంటాం। ఎందుకు అమ్మ తల్లి రెండు మాటలు? అంటే ఆవిడ మీద మనకున్న మమకారం, దేనివల్ల మమకారం అంటే ఆవిడ ధర్మం, ఆవిడ పతివ్రత ధర్మాన్ని అలా పాటించింది మనసులో కూడా ఎన్నడు। అందుకే సుందరకాండలో ఆవిడకి ఆవిడే పరీక్ష పెట్టుకుంది, నేను రాముని తప్ప అన్యపురుషుని మనసు ఎందు ఎరుగనదానినైతే హనుమ తోకకు పెట్టబడిన అగ్నిహోత్రము చల్లబడుగాక అంది। పంచభూతములలో ఒక భూతం తన యొక్క ధర్మాన్ని విడిచిపెట్టి ప్రవర్తించాలంది, అలాగే అగ్నిహోత్రం చల్లబడిపోయింది, అంటే అది సుందరకాండ। ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిరూపణం చేసుకున్నారు, అనుష్ఠించిన ధర్మం రక్షించి తీరుతుంది, ధర్మం రక్షించి తీరుతుందన్న ఉత్సాహం ప్రజలలో నింపకపోతే సాహిత్యం ధర్మం పట్టుకున్నవాడు పాడైపోయిన సందర్భాల్ని చూపిస్తే అసలు లోకంలో ధర్మం ఎందుకు నిలబడుతుంది? ధర్మం పట్టుకోగలిగితే ఎప్పటికైనా నువ్వు విజేతవి,
కాలమునందు నీ కీర్తి ఒకలా ఉండదు, కాలంతో సంబంధం లేకుండా శాశ్వతమైన కీర్తి గణిస్తావు. ఇది చెప్పవలసినది కావ్యం. అటువంటి రచనలు ఏ ఉంటాయో వాటికి కాలంతో సంబంధం ఉండదు. సూర్యచంద్రులున్నంత కాలం అటువంటివి బ్రతికే ఉంటాయి, మనుషుల్ని బ్రతికిస్తాయి. అందుకే రామాయణం మనుష్య జాతి ఉన్నంతకాలం చదువుకోవలసినటువంటి గ్రంథం. సుందరకాండ ఎప్పుడూ పారాయణ చేయవలసినటువంటి కాండ. అందుకే ఆ తల్లి ఎంతో బాధపడింది. అంత దుఃఖంతో కూడుకున్న స్థితిలో శిశుపావృక్షం కింద కూర్చునుంది. అకస్మాత్తుగా ఆ తల్లికి ఒక విశేషమైనటువంటి విపరీతమైనటువంటి ఆలోచన వచ్చింది. ఆలోచన వస్తున్నప్పుడు ఆవిడ పడుతున్నటువంటి బాధ చేత ఆమె మనసు ఎటువంటి వ్యగ్రతని పొందిందో ఆవిష్కరించింది. ఆవిడంది, అనన్యదైవత్వమియం క్షమాచ భూమౌ చ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నీష్వివ మానుషాణాం అంది. ఇది బహుగంభీరమైనటువంటి శ్లోకం. తాను అనుష్ఠించిన ధర్మంతన్ని ఏమి రక్షించింది? ధర్మానుష్ఠానం చేసిన వ్యక్తికి జీవితంలో ఈ ప్రశ్న వచ్చి తీరుతుంది. ఎప్పుడో అప్పుడు వస్తుంది, దానికే శ్రద్ధ అని పేరు. ఉరిపిడి వస్తుంది, ఇది పట్టుకోకపోయి ఉంటే నేను ఎంత సుఖపడి ఉండేవాడిని, ధర్మం వదిలి ఎంతమంది సంతోషంగా ఉన్నారు, ధర్మం పట్టుకుని నేనేం బాగుపడ్డాను, నేను కూడా వదిలి ఉండాల్సింది అనిపిస్తుంది. వదిలి ఉండాల్సింది అని అనిపించినప్పుడు కూడా వదలకుండా పట్టుకున్న ధర్మం కాపాడి తీరుతుందని పట్టుకున్నవాడెవరో వాడు శ్రద్ధావంతుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.